రాబోయే ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని దిగ్గజ కంపెనీలపై పడుతోంది ఒక్కొక్కటిగా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి తాజాగా మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా పదివేలకు వేలకు పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇవ్వబోతోంది ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉద్యోగుల కోత అని ప్రకటించింది దానిపై ఓ రిపోర్ట్ ప్రపంచాన్ని నెట్వర్కింగ్ రంగంలో శాసించే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లోను ఉద్యోగాల కోత తప్పడం లేదు తాజాగా తమ కంపెనీలో పదివేల ఉద్యోగాల కోత ప్రకటించింది ఈ ప్రభావాన్ని ఇతర టాప్ టెక్ కంపెనీల మీద ఉంటుందా అన్న అనుమానాలు ఉద్యోగులను వేధిస్తున్నాయి తన ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రక్రియలో భాగంగా మైక్రోసాఫ్ట్ పదివేల ఉద్యోగాల కోత తప్పడం లేదని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్యనాదళ్ల ఓ ప్రకటనలో తెలిపారు ఈ తాజా నిర్ణయం మొత్తంగా టెక్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మైక్రోసాఫ్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ఐదు శాతం మందిపై ఈ కోత ప్రభావం ఉండనుంది ఉద్యోగుల తొలగింపు పునర్వ్యవస్థీకరణల కోసం ఈ సంస్థ నూట కోట్ల డాలర్లను ఖర్చు పెట్టనుంది కరోనా సమయంలో వినియోగదారుల ఖర్చులు బాగా పెరిగాయని అయితే ప్రజల కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్యనాదెళ్ళ అన్నారు అయితే కీలక రంగాల్లో మాత్రం ఉద్యోగ నియామకాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు ఉద్యోగాల కోత గురించి సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించిన సత్యనాథళ్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ప్రస్తుత మాన్యంలో లేదా మాంద్యం అంచన ఉన్నాయన్నారు ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి చెందడంతో కొత్త తరం కంప్యూటింగ్ వ్యవస్థలు వేగంగా ముందుకు వస్తున్నాయని నాదళ్ల వివరించారు వాటితో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలకు కూడా ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు బహుశా ఆయన చార్ట్ జీపీటీ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలోనే వేలాది మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది టెక్ రంగంలో అమెజాన్ ఇన్స్టాగ్రామ్ పేరెంట్ సంస్థ మెటా వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికే వేల సంఖ్యలో ను ప్రకటించాయి ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ పద్దెనిమిది వేలకు పైగా ఉద్యోగాలను తీసేస్తున్నట్లు ప్రకటించింది ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికర పరిస్థితులు కరోనా సమయంలో పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాలతో తాజాగా ఈ ఉద్యోగాల కోతను చేపడుతున్నట్లు అమెజాన్ తెలిపింది మేటా కంపెనీ కూడా నవంబర్లో తన ఉద్యోగుల్లో మందిని తొలగించింది అంటే మొత్తంగా పదకొండు వేల మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు మెటా ఓ ప్రకటనలో తెలిపింది కంపెనీలో ఉద్యోగాల కోతను అనాలిసిస్ చేసిన కన్సల్టెన్స్ గార్టన్స్ టెక్ ఇండస్ట్రీ నిపుణుడు జాన్సన్ వాంగ్ పూర్తిగా అడ్వర్టైజింగ్ రెవెన్యూలపై ఆధారపడిన ట్విట్టర్ కంపెనీ దాని నుంచి బయటకొచ్చేస్తుందని అన్నారు అలాగే ఫేస్బుక్ సంస్థ మెటావర్స్ లో మురికి తేలుతుందన్నారు అయితే కరోనా సమయంలో అన్ని వ్యాపారాలు పడిపోతే ఐటీ సంస్థలు మాత్రం ఊహించినంత వేగంగా పుంజుకున్నాయి ఇతర టెక్ సంస్థల మాదిరికనే మైక్రోసాఫ్ట్ వ్యాపారాలు కూడా మహమ్మారి సమయంలో దూసుకుపోయాయి రిమోట్ వర్క్ పెరగడం ఇతర ఆన్లైన్ కార్యకలాపాలు ఈ కంపెనీ వృద్ధికి సహకరించాయి అప్పుడు ఉద్యోగులు కూడా కంపెనీకి బాగా సహకరించారు మధ్య కాలంలో ఈ కంపెనీ నలభై వేల మంది ఉద్యోగులను పెంచుకుంది దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల ఇరవై ఒక వేలకు చేరుకున్నట్లు ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ తెలిపింది వారిలో తొంభై తొమ్మిది వేల మంది అమెరికా వెలుపల ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని తెలిపింది గత ఏడాది నుంచి కంపెనీకి వ్యాపారాలు నిమ్మదించాయి దీంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగాల కోతలు ప్రకటిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం ముగిసే నాటికల్లా పదివేల మంది ఉద్యోగులను తీసేస్తామని తెలిపింది కొందరు ఉద్యోగులకు మాత్రం ఈ లేఆఫ్స్ వెంటనే వర్తిస్తుందని మెమోలో పేర్కొంది అయితే మేము మా ఉద్యోగులకు గౌరవ మర్యాదలు ఇస్తాం పారదర్శకంగా వ్యవహరిస్తామని నాదెళ్ల హామీ ఇచ్చారు